మరి అపోస్తలైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అనేక సంగతులు మనకు తెలియజేసినప్పటికీ ఆయన ఒక టైటిల్ ఇచ్చాడు దేవుడికి. ఏమనంటే కడపటి ఆదాము, దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తును కడపటి ఆదాము అని అంటారు. కడపటి అని అంటే మొదట కూడా ఉండుంటారు, ఇది చివర అని అంటే మొదట కూడా ఒకరు ఉండుంటారు. సో మొదటి ఆదాము, కడపటి ఆదాము అని యేసుక్రీస్తుని గురించి చెప్పడం జరిగింది. అంటే ఆదాము యొక్క సంతానము యొక్క స్వభావమును చివరిగా ఈయనొక్కనే ఇక మోసినవాడు. ఇక ఆయన తరువాత ఇంకా ఎవరూ కూడా ఆదాము స్వభావాన్ని కలిగి ఉండడానికి అవకాశము అవసరము లేదు. ఎందుకంటే ఆదాము యొక్క స్వభావము, ఆదాము యొక్క స్థితి క్రీస్తుతోనే ముగించబడినది. ఈవెన్ దో యేసుక్రీస్తు ఆదాము నుంచి రాకపోయినప్పటికీ, యేసుక్రీస్తు ఆదాము నుంచి రాలేదు కానీ ఆదాము స్వభావం అంతటినీ తీసుకొని ఆయన ఆదాము స్వభావాన్ని, ఆదాము సంతతిని తండ్రి ఎదుట రిప్రజెంటేట్ చేశాడు. ఈవెన్ దో హీఈస్ నాట్ ఫ్రమ్ ఆదాము స్వభావం. ఆదికాండము 1:27 మనం చూసినట్లయితే ఆదాము ఏమో సృష్టింపబడ్డవాడు. ఆదాము ఎవరండి? సృష్టింపబడ్డవాడు. కడపటి ఆదాము ఎవరు అనంటే ఆయన సృష్టింపబడ్డవాడు కాదు, ఆయన మొదటి నుండి ఉన్నవాడు అనువాడు. ఇక్కడ ఫిలిప్పీలకు 2:7 చూద్దాం. ఈయనేమో సృష్టింపబడ్డాడు, ఈయనేమో చేయబడ్డాడు. ఆదామును దేవుడు ఈ భూమిపై సృష్టించినప్పుడు ఈ భూమిపై ఉన్న సమస్తాన్ని ఆదాము కొరకు సృష్టించాడు. కానీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఈ భూమి మీద ఉన్న వేటి కొరకు రాలేదు. ఈ భూమి మీద ఉన్నదేది ఆయన కొరకు కాదు, కానీ ఆయనే వీటన్నిటి కొరకు. కుమారుడు ఈ లోకానికి ఎందుకు అనుగ్రహింపబడ్డాడనంటే కుమారుడు ఈ లోకానికి అవసరం కాబట్టి. ఆదామేమో ఈ లోకంలో ఉన్నదంతా కావాలి, ఇది నాది అని అనుకుంటాడు. యేసుక్రీస్తు కుమారుడేమో నేను దీనంతటి కొరకు అని అనుకుంటాడు, ఇది నాకు అని ఆయన అనుకోడు, నేనే దీని కొరకు. సో ఇక్కడ మన జీవితాల్లో చూడండి, యేసుక్రీస్తు సాక్రిఫైస్ అవ్వడానికి కారణం ఏంటంటే సమస్తము కొరకు ఆయన అప్పగింపబడ్డాడు. ఆదాము పాపంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే సమస్తం నాది అని అనుకోడు, అన్నీ నా కోసమే, అన్ని నాది. ఇప్పుడు మనలో ఈ స్వభావాలను ఎట్లా వేరు చేసుకోవాలంటే, మనం ఒకవేళ ఈ లోకం వైపు తిరిగి ఇదంతా నాది నాకు అని మనం అనుకున్నాము అనంటే అది ఖచ్చితంగా ఆదాము యొక్క స్వభావం. అలా కాకుండా నేను పరలోకవాసిని, దేవుని కుమారుణ్ణి, నాకు ఈ లోకానికి సంబంధమేమీ లేదు, ఇక్కడ కొంతకాలం ఉండి పని చేసుకొని వెళ్ళిపోవడానికి నేను వచ్చాను అనేది కుమారుని యొక్క స్వభావం. 1:16 ఇప్పుడు క్రీస్తు మాదిరి చూపిస్తూ ఆయన చేస్తున్న పని ఏంటంటే తన ప్రాణాన్ని ఇతరుల కొరకు పెట్టేశాడు. ఇప్పుడు ఆదామేమో తన కొరకు తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు, కానీ ఇతరుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేవాడు కాదు. కానీ యేసుక్రీస్తు నూతన స్వభావము, నూతనమైన వ్యక్తి మాత్రం ఇతరుల కొరకు తన ప్రాణాన్ని పెట్టేవాడుగా ఉంటాడు. ఎంతమందికి అర్థమైందండి? మనమేమో మన ప్రాణాలు కాపాడుకోవడానికి బ్రతుకుతూ ఉంటాం, అంటే ఆదామేమో తన ప్రాణాలు కాపాడుకోవడానికి బ్రతుకుతాడు, కడపటి ఆదామైన క్రీస్తేమో తన ప్రాణాలని ఇతరుల కొరకు పెడతాడు. అంటే మార్చబడిన వాడు తన ప్రాణాన్ని ఇతరుల కొరకు పెడతాడు. దేవుడు కృపామయుడు, దేవుడు
ప్రేమమయుడు, దేవుడు దయామయుడు, దేవుడు ఇంకా కనికర పూర్ణుడు, దేవుడు చాలా మంచివాడు. దట్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ గాడ్. దట్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ యూ సా. ఒక్క సైడ్ మాత్రమే దేవుణ్ణి చూసావు. యూ డోంట్ నో వాట్ గాడ్ కెన్ డూ. యూ డోంట్ నో వాట్ గాడ్ కెన్ డూ. దేవుడు ఏం చేయగలడో నీకు తెలియనే. వన్ సైడ్ ఆఫ్, ఒక్క సైడ్ మాత్రమే నీకు దేవుని గురించి తెలుసు. ఎవరు కడపటి ఆదాము స్వభావంలో ఉన్నారు, ఎవరు మొదటి ఆదాము స్వభావంలో ఉన్నారని వేరు చేసి దేవుడు చూస్తే ఎంతమంది క్రీస్తు స్వభావంలోకి వస్తున్నాం, మన ప్రాణాలను సైతం దేవుని కొరకు త్యాగం చేయగలిగే స్థితిలో ఉన్నామా? ఆర్ యు లేయింగ్ డౌన్ యువర్ లైఫ్ ఫర్ అదర్స్? ఇతరుల కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేయగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? చూద్దాం మొదటి కొరింథీయులకు 15:45. మట్టి నుండి పుట్టినోడు మట్టిలాగే ఉంటాడట. ఇప్పుడు మొదటేమో మనం మట్టి నుండి వచ్చేసినాం కాబట్టి మనం మట్టిలాగే ఉంటాం. కానీ యేసుక్రీస్తు వచ్చి మనలను ఆ మొదటి స్థితిలో ఉండనివ్వకుండా కడపటి ఆదాము లేదా తన పోలికలకి వేరే విధంగా ఉండడానికి దేవుడు మనలను మార్చేశాడు. ఇక మనం పాత స్థితిలో మనం ఏమాత్రము ఉండనే ఉండకూడదు. ఎందుకు? పాత స్థితిలో ఉంటే ఆ సెల్ఫిష్నెస్ అనేది కూడా మనలో అధికమైపోయి ఇంకా అన్ని మనకే, నాకే, నేను, నాది, నా ఇష్టము, నా కోరిక, నా ఆశ అనే స్థితిలో మనం ఉంటాం. కానీ దేవుని పోలికలోకి వచ్చినటువంటి మనం ఏంటంటే, నా వంతుగా నేనేం చేయాలి, నేను ఏమి ఇవ్వాలి, ఎలా వీళ్ళని, యునో హౌ టు టేక్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఫార్వర్డ్, ఏ విధంగా దేవుని నేను మహిమపరచాలి, ఏ విధంగా నేను దేవుణ్ణి సంతోషపరచాలి, ఏ విధంగా నేను దేవుణ్ణి స్తుతించాలి, ఏ విధంగా హౌ ఐ కెన్ గివ్ అనేది వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్వేస్ టేకింగ్ సెల్ఫిష్లీ. మొదటి ఆదాము స్థితి అది. కానీ రెండో ఆదాము పరిస్థితి ఏంటంటే, హీ కేమ్ టు గివ్ నాట్ టు టేక్. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏంటంటే, మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. Without your permission, God also will not change you. నీ పర్మిషన్ లేకుండా దేవుడు కూడా నిన్ను మార్చడు. దేవునికి కావాల్సింది ఏంటంటే, నీ అంతటిగాను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, గుర్తించాలి. మొదట అవి గుర్తించాలి, నాలో ఆదాము ఎక్కడున్నాడు, నాలో ఇంకా నేను ఏ విషయాల్లో నేను మార్చబడాల్సింది, ఇంకా ఆ పాత మనిషి ఎక్కడున్నాడు, ఇంకా నేను ఏ విధంగా నేను ఆ మట్టి స్వభావంలో ఉన్నాను అని గ్రహించుకొని, మనకు మనమే గ్రహించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఆ మనిషి నాలో నుంచి తీసివేయి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. ఓన్లీ క్రియేటర్ కెన్ డూ దట్. క్రియేటర్ ఒక్కడే చేయగలడు. మరి మనం దేనికున్నాం ఈరోజు? జీవించి ప్రాణిగానే ఉన్నామా ఇంకా, లేదా జీవింపజేయు ఆత్మలుగా మార్చబడ్డామా? మనం మొదటి ఆదాముగా ఉన్నామా? నూతనముగా మార్చబడిన కడపటి ఆదాముగా మనం ఉన్నామా అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కలవరి శిలువలో చనిపోయిన తర్వాత ఇక ఆయన ద్వారా ఎవరు కూడా మరలా ఆదాము స్వభావాన్ని మొయ్యడానికి వీలు లేదు. ఇక మనం క్రీస్తు స్వభావాన్ని మొయ్యాలి, క్రీస్తు స్వభావంలోకి రావాలి. ఇంకా ఆదాము ప్రాణంతో ఆయన కలిగి బ్రతికాడు, మనమేమో దేవుని ఆత్మ ద్వారా ముందుకి వెళ్ళేవారంగా ఉండాలి. ఆమేన్.